దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను అస్తవ్యస్తానికి గురిచేసింది. ప్రశాంతంగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా ఎవరు వ్యాపారాలు చేసుకోలేదు. పట్టుమని 8 గంటల పాటు పనిచేసే అవకాశం కూడా లేదు. కడుపు నిండా తిండి తిందామంటే భయం, బయటికి వెళదామంటే భయం, బయట నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే భయం. ఇలాగే గడిపేశారు దాదాపు 70 రోజుల పాటు. లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది సామాన్యుడికి అని అంతా ఆశపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీలు విడుదల చేస్తుందేమో అని అనుకున్నారు. కూరుకుపోయిన, అంటే పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సామాన్యుడిని పైకి లేపడానికి మోడీ చేయందిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదేంటి? ప్రస్తుతం సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం మిగిల్చిందేంటి? లాక్డౌన్ తర్వాత లాక్డౌన్లో ఎన్నో కష్టాలు పడిన పేద ప్రజలు లాక్డౌన్ తర్వాత కొంతవరకు ప్రభుత్వ సాయం పొంది ఒడ్డును పడ్డారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏం సాయం అందించింది అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో చెబుతున్న సాయం ఏ సామాన్యుడికి అందిందో వచ్చి చూపించాలి అనేది ఇప్పుడు ప్రతి సామాన్యుడు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. చిన్న తరహా వ్యాపారులకు సాయం అందించామంటున్నారు. రోడ్డు పక్కన తోపుడు బళ్ళు పెట్టుకునే కార్మికులకి, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద దుకాణాలు పెట్టుకునే సామాన్యులకి, టీ బడ్డీలు పెట్టుకుని బతికే సామాన్యులకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చేయకపోగా 22 వేల కోట్ల రూపాయల బడ్జెట్టు, ఒక ప్రత్యేక ప్యాకేజీ, అది కూడా ఆత్మనిర్భర్ పేరుతో విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ అది ఎంతవరకు అందింది అంటే, ఎవరికి అందింది అంటే సమాధానం ఉండదు. అది ఒక పెట్టుబడిగా చూడాలి తప్ప కేంద్ర ప్రభుత్వం దేశం మీద, ప్రధానంగా దేశం మీద, దేశంలో ప్రజలు వ్యాపారాలు చేసుకునేందుకు చిన్న సూక్ష్మ వ్యాపారాలు చేసుకుని చిన్న తరహా పరిశ్రమలకు, అలాగే సూక్ష్మ పరిశ్రమలకు ఒక రకంగా చెప్పాలంటే లోన్లు ఇవ్వడానికి మాత్రమే ఆ 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించారు తప్ప సామాన్యుడి జోబులకు 1 రూపాయి కూడా వెళ్ళలేదు. ఇక ఫలితంగా లాక్డౌన్ పూర్తయిన తర్వాత సామాన్యుడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంట్రా అంటే, అప్పటి వరకు నెలకి 300-400 వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు 1500 కట్టారు. 1000 రూపాయలు కట్టేవాళ్ళు 3000-4000 కట్టారు. అంటే ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చేతిలో చిల్లి గవ్వలేదురా దేవుడా అనుకుంటే నువ్వు 3000 రూపాయలు బిల్లు కట్టాల్సిందే ఈ నెల, లేదంటే కరెంటు పీకేస్తాం అని చెప్పడం, ఒక్కేసారి విద్యుత్ ఛార్జీలు పెంచేయడం, దాని గురించి ఎంతోమంది కరెంటు బిల్లులు బయటకు తీసుకొచ్చి గగ్గోలు పెట్టినా సరే దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమే అయి ఉండొచ్చు, కానీ ఇబ్బంది పడింది సామాన్యుడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా, ఇబ్బంది పడింది మాత్రం సామాన్యుడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా గత కొద్ది రోజులుగా వరుసగా పెరిగిపోతున్న పెట్రో ధరలు, ఒక పక్క పెట్రోలు మరో పక్క డీజిల్, దాదాపు 12 రోజులుగా వీటి ధరలు పెంచుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే సామాన్యుడు రోడ్డు మీదకి 2-వీలర్తో వచ్చాడో, బంకు దగ్గరికి వెళ్ళగానే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆ ధర చూసి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో చిల్లి గవ్వలేక, కడుపు నిండా తినడానికి అన్నం లేక అష్టకష్టాలు పడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పెరిగిన ధరలతో, మండిపోతున్న ధరలతో కళ్ళు బయలు గమ్మేలాగా వాళ్ళకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. సాధారణంగా చూసుకుంటే గడిచిన 11 రోజుల్లో లీటర్ పెట్రోల్ మీద 6.02 రూపాయలు పెరిగింది, డీజిల్ మీద 6.40 రూపాయలు పెరిగింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్ప తగ్గించే ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కరోనా వల్ల కలిగిన నష్టానికి సామాన్యుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఇప్పుడు లాక్డౌన్ పూర్తయిన తర్వాత సరైన సంపాదన లేక చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తులోనే ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, చాలా సంస్థలు మూసేశారు, చాలామంది ఉద్యోగులను చాలా కంపెనీలు తొలగించేశాయి. ఇవన్నీ చూసుకుంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఈ లాక్డౌన్ తర్వాత. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ధరలు పెంచుకుంటూ పోవడం,
ఒక పక్క కూరగాయల ధరలు కూడా పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినాయి. అది ఎవరికి తెలియట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. చికెన్ ధరలు పెరిగినాయి, మటన్ ధరలు పెరిగినాయి, కోడిగుడ్డు ధర కూడా పెరిగిపోయింది. కూరగాయలు, ఉల్లిపాయలు ప్రతి ధర కూడా గతంతో పోల్చుకుంటే లాక్డౌన్ తర్వాత పెరుగుతూనే ఉన్నాయి. ఏ దేంట్లో కూడా ధరల నియంత్రణ అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో దీనికి తోడు ఒక ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారేమో, పన్నుల భారం తగ్గిస్తారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. ప్యాకేజీలు లేవు, పన్నుల మీద భారము తగ్గించడం లేదు. కాకపోతే ఇంకా పన్నుల మీద భారం పెరుగుతోంది. ఇంకా ప్యాకేజీలు ఇస్తారు అనే ఆశ అయితే ఏ ఒక్కరికి లేదు. ప్యాకేజీలు ఎవరని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు తాజాగా మొన్న ఆర్థిక శాఖ ఒక ప్రకటన కూడా చేసింది, ఇప్పట్లో కొత్త పథకాలు ఏమీ ప్రవేశపెట్టద్దు అని చెప్పి. కొత్త పథకాలకు ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయలేకపోతుంది అని చెప్పి స్పష్టం చేసేసింది ఆర్థిక శాఖ. మొత్తానికి కేవలం పెట్రోలు డీజిల్ ధరల పెంపుదలతోనే ఆగిపోకుండా అన్ని రంగాల మీద కూడా పన్ను విధించాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తేలడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల ప్రభావంపై ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వాలు చెబుతున్నా సరే జనాలు మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మీద. ఈ సమయంలో ధరలు పెంచడం ఒక్కటే మార్గం అని చెప్పి కేంద్రం భావిస్తే గనక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం మోడీ ఈ సమయంలో ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.